ఐటీఐతో 554 ట్రేడ్స్మెన్ పోస్టుల నియామకానికి ప్రకటన. నేవీ క్లూలు అండి ఇవి. ఓకే ఫ్రెండ్స్, భారత నౌకాదళం 554 ట్రేడ్మెన్ మ్యాట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి అనంతరం ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారు వీటికి పోటీ పడవచ్చు. పరీక్షల్లో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. ట్రేడ్స్మెన్ ఉద్యోగంలో చేరిన వారికి నెలకు 18,000 మూల వేతనం లభిస్తుంది. డిఏ, హెచ్ఆర్ఏ తదితరాలతో కలుపుకుని 27,000 వరకు ప్రారంభ వేతనం పొందవచ్చు. వీరు ప్రధానంగా జలాంతర్గములు, సబ్మరైన్లు, నౌకల తయారీ, నిర్వహణ విధుల్లో పాల్గొంటారు. వీటికి సంబంధించిన వివరాలు నమోదు వీరి బాధ్యతల్లో భాగం. నియామకానికి ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 25, న్యూమరికల్ ఆప్టిట్యూడ్లో 25, జనరల్ ఇంగ్లీష్లో 25, జనరల్ అవేర్నెస్లో 25 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మ్యాథ్స్ ఆపరేషన్స్, సిరీస్ అండ్ మెన్ అవుట్, లాజికల్ వెన్ డయాగ్రామ్లు, అనాలజీ, వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డ్రాయింగ్, ఇంటర్ఫిరెన్స్, కోడింగ్, డీకోడింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీలో సంఖ్యా విధానాలు, కాలం, పని, క్షేత్రమితి, మెన్సురేషన్, నిష్పత్తి, అనుపాతం, సరాసరి, లాభ నష్టాలు, రాయితీ, శాతాలు, కాలం, దూరం, వడ్డీలు, గణాంక చార్టులు, చలన జామితి, త్రికోణమితిలో ప్రశ్నలుంటాయి. ఇంగ్లీష్ విభాగంలో పద సంపద, వ్యాకరణం, వాక్య నిర్మాణం, సమానార్థాలు, వ్యతిరేకార్థాలు, గ్రహణ, వాడుక అంశాల నుంచి అడుగుతారు. జనరల్ అవేర్నెస్ విభాగంలో పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు, క్రీడలు, చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, భౌతిక రసాయన శాస్త్రాలు, పర్యావరణం, ఆర్థిక వర్తమాన అంశాలు, వివిధ విధి విధానాలు, భారత రాజ్యాంగం, సైన్స్ పరిశోధనల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ సాధారణ స్థాయిలోనే ఉంటాయి. వీటికి జవాబులు గుర్తించడానికి ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. 8, 9, 10 తరగతుల పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్.